కుమార్తెకు ఇష్టమైన బొమ్మలు దొరకలేదని ఓ తండ్రి ఏకంగా బొమ్మల లైబ్రరీనే స్థాపించాడు. అందులో స్వయంగా తయారు చేసిన బొమ్మలను పొందుపరుస్తూ చిన్నారులను ఆకర్షిస్తున్నాడు. అందమైన బొమ్మలున్న ఈ లైబ్రరీలో ఆడుకోవడానికి చిన్నారులు ఆసక్తి చూపుతున్నారు. మరి ఆ లైబ్రరీ కథేంటి, ఆ తండ్రి ఎవరు, ఎక్కడ స్థాపించారు, ఈ కథనంలో తెలుసుకుందాం. ముంబైలోని మలాడ్ ప్రాంతానికి చెందిన సౌరభ్ జైన్కు తన కుమార్తె అంటే ఎంతో ఇష్టం. ఆమెకు ఏమడిగినా కాదనకుండా ఇప్పించేవాడు. అలాంటిది ఒకసారి ఆమెకు ఎంతో ఇష్టపడిన కొన్ని బొమ్మలను ఇవ్వలేకపోయాడు. దీంతో నిరాశకు గురైన సౌరభ్ తన కూతురి కోసం ఏకంగా ది ఎలిఫెంట్ టాయ్స్ లైబ్రరీనే ప్రారంభించాడు. ఈ లైబ్రరీలో తన కుమార్తెకు కావలసిన వివిధ రకాల బొమ్మలను పెట్టాడు. తర్వాత మిగతా పిల్లలకు కూడా ఈ బొమ్మలను అందిస్తున్నాడు. కూతురికి అంకితంగా ఏర్పాటు చేసిన ఈ టాయ్స్ లైబ్రరీలో స్వయంగా సౌరభ్ తయారు చేసిన వివిధ రకాల బొమ్మలను నిల్వ చేయడం ప్రారంభించాడు. అలా ఏర్పాటు చేసిన లైబ్రరీ ఇప్పుడు దేశవ్యాప్తంగా 14 నగరాలకు విస్తరించింది. తన కుమార్తెలాగానే మిగతా పిల్లలకు కూడా వాళ్లకు కావలసిన బొమ్మలను పొందటం కోసం ఒక మొబైల్ యాప్ను ప్రారంభించాడు. దాని సాయంతో పిల్లల ఇంటికి తక్కువ ధరలకే ఉచితంగా డెలివరీ చేస్తున్నాడు. సౌరభ్ తయారు చేసిన బొమ్మలను కావాలనుకునే వారి కోసం ది ఎలిఫెంట్ టాయ్స్ అనే యాప్లో ఇంటి చిరునామా ఇస్తే చాలు, బొమ్మలను ఉచితంగా డెలివరీ చేస్తారు. వీటిని కొనడం కోసం సబ్స్క్రిప్షన్లు ఉంటాయని సౌరభ్ తెలిపారు. అతి తక్కువ ధరలకే బొమ్మలను చిన్నారులకు అందిస్తున్నట్లు వివరించాడు. చిన్నారులను దృష్టిలో పెట్టుకుని బొమ్మలు విరిగిపోకుండా జాగ్రత్తలు తీసుకుని డెలివరీ చేస్తున్నట్లు తెలిపాడు. ది ఎలిఫెంట్ లైబ్రరీకి తల్లిదండ్రుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. తమ పిల్లలు సంతోషంగా బొమ్మలతో ఆడుకుంటున్నారని తల్లిదండ్రులు చెబుతున్నారు.